జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయాలు చేయాలి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయకూడదని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో అన్నారు అయితే పవన్ ఆ ట్వీట్లో ఎక్కడా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించలేదు తెలుగుతో పాటు తమిళంలోనూ ట్వీట్ చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన పరిపాలన ఈ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న పాలసీలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అదేవిధంగా జయలలిత పళనిస్వామి ఫోటోలతో ఉన్న అరవై ఐదు లక్షల బ్యాగుల పంపిణీకి సంబంధించి ప్రజల సొమ్ము వేస్ట్ చేయొద్దని వాళ్ల ఫోటోలున్నా వాటినే పంపిణీ చేయాలనే నిర్ణయం స్థాయిలో చర్చకు కారణమైంది తాజాగా తనతో పాటుగా తన కుమారుని ఎవరైనా పార్టీ నేతలు ప్రశంసిస్తే వారిపైన చర్యలు తప్పవని స్టాలిన్ హెచ్చరించారు ఇటువంటి నిర్ణయాలతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై బ్యారీస్ మొదలైంది సో ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సైతం సీఎం స్టాలిన్ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు అందులో అధికారంలో రావడానికి రాజకీయాలు చేయాలి కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారంటూ స్టాలిన్ని తెగ పొగిడేశారు పవన్ మీ పాలన మీ ప్రభుత్వ పనితీరు మీ రాష్ట్రానికే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు పార్టీలకు మార్గదర్శకం స్పూర్తిదాయకమని ప్రశంసించారు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను నా శుభాకాంక్షలు పవన్ తన ట్వీట్ లో తమిళనాడు ముఖ్యమంత్రిని పొగిడేశారు అయితే పవన్ ఎక్కడా తన తెలుగు రాజకీయాల్ని మాత్రం తమిళ రాజకీయాలతో నేరుగా పోల్చలేదు ఆగస్టు పదిహేను పవన్ తన ప్రసంగాల్లో అధికారంలో ఉన్నవారు ఇప్పుడు ఒక కులాన్ని టార్గెట్ చేస్తే రేపు అధికారంలోకి వచ్చాక మరో సామాజిక వర్గం వారిని వ్యాఖ్యానిస్తారు వేధిస్తారంటూ చెప్పారు అదేవిధంగా ఏపీలో అధికార పార్టీ నిర్ణయాలపై ముఖ్యమంత్రిని ప్రశంసించడంపై రాజకీయంగా హాట్ డిబేట్ మొదలైంది డిఎంకే ప్రస్తుతం కార్యాలలో యూపీఏకు మద్దతిస్తోంది తాజాగా కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు ఈ పరిస్థితుల్లో బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత నేరుగా స్టాలిన్ పొగడ్డంపై పార్టీ నేతల రియాక్షన్ ఏంటనేదే ఆసక్తికరంగా మారింది